नागर कर्नूल जिला कोल्लापूर मंडल दिनोत्सवानी घनंगा निर्वहिंचारु। कार्यक्रम में यादव जागृति सेना नायकुलु मैनारिटी बीसी एससी संघाल नायकुलु पाल्गोन्नारु। नागर कर्नूल जिल्ला कोल्लापूर टाउन लो मंडल दिनोत्सवानी यादव जागृति सेना आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। पट्टणंलोनी एनटीआर चौरस्तालो मंडल दिनोत्सवानी बीसील पुट्टिन दिनोत्सवंगा जरुपुकुन्नारु। 1990 ఆగస్టు 7న అప్పటి ప్రధాని వీపీ సింగ్ మండల్ నివేదికలోని ఒక సిఫార్సును కేంద్ర స్థాయిలో ఓబీసీలకు 27% విద్యా ఉద్యోగాలలో అమలు చేస్తామని ప్రకటన చేసిన చరిత్రాత్మక దినమన్నారు। బీసీలకు రిజర్వేషన్లను కల్పించిన మహానుభావుడు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ అన్నారు। మండల్ కమిషన్లోని 39 ప్రతిపాదనలను తక్షణమే అమలు చేయాలని వారు కోరారు। వెంటనే కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి। దేశంలోన చెట్లకు పుట్లకు క్రూరంగాల కూడా లెక్కలు ఉన్నాయి, కానీ ఓబీసీలకు ఎంత లెక్కలు ఉన్నాయనేది తెలియదు। రాష్ట్ర ప్రభుత్వం కూడా సమర్థ సర్వేలు మొత్తం చేసినప్పుడు కూడా మన జనాభా ఎంత అనేది ప్రకటించలేదు। అదేవిధంగా మిగతా మండల 39 రికమెండేషన్ కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేసి భారతదేశం లోపల 52% ఉన్న ఓబీసీలను అన్ని విధాలుగా అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి వంతం చెందుతుందని ఈ విధంగా ప్రభుత్వాన్ని పని చేస్తాం జరుగుతుంది। మండల దేని పురస్కరించుకొని కొల్లాపు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల తర్వాత మండలంలోని ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు దాంతో పాటు వైశ్వర్ణం గారు కొల్లాపూర్ మున్సిపాలిటీ మండల మేయర్ రాములు యాదవ్ గారు తర్వాత వారా మిగతా ఉద్యోగ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు దాంతో పాటు రామకృష్ణ గారు అందరికీ కూడా మండల డే దినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆగస్టు 25 నాడు బీపీ మండల్ ఉంటే ఆగస్టు 7ది ఈ రోజు బీపీ మండల్ పుట్టిన రోజు కాదు। 1990 సారి అయితే 1990 ఆగస్టు 7 నాడు బీపీ సింగ్ అప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన ప్రకటించాడు, మేము ఇట్లా గవర్నమెంట్ ఫామ్ అయితే నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఖచ్చితంగా బీపీ మండల్ యాదవ్ గారి పరిపాలనలో ఒక్కటి మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాము। అది ఏందయ్య అంటే ఆ డేనే ఈ డే ఆగస్టు 7 అంటే బీసీలు పుట్టిన రోజు, ఆగస్టు 7 అంటే బీసీలకు స్వాతంత్రం వచ్చిన రోజు। గతంలో ఎన్నో కమిటీ లేచినాం, అయినప్పటికీ కూడా ఈ దేశంలో బీసీలు ఎవరంటే ఎవరికి అవగాహన లేదు। ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రం రాజ్యాంగ సభలో రాజ్యాంగ పరిషత్లో మాట్లాడుతూ 46 ఆర్టికల్ ప్రకారం బీసీలు అంటే ఎవరయ్యా అంటే సామాజికంగా ఎన్నుకబడిన వాళ్ళే బీసీలను ఒక పదవాన్ని ఇచ్చడం జరిగింది। దాంతోపాటు ఆయన పుణ్యమని చెప్పి 340 ఆర్టికల్ రాజ్యాంగంలో 340 ఆర్టికల్ ప్రకారం మనకు కమిషన్ రావడం, ఈ కమిషనే మండల్ కమిషన్ రెండో కమిషన్, ఆ మండల్ కమిషన్ చేసిన గొప్పతనం ఏందయ్య అంటే ఈ దేశంలో నిర్మాతల్లో గొప్ప వ్యక్తి ఒక బౌద్ధమతం స్థాపించినటువంటి ఒక బుద్ధుడు, దాంతోపాటు సోషల్ జస్టిస్ ఆఫ్ ద ఇండియా మహాత్మా జ్యోతిరావు పూలే గారు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరి యొక్క ఆలోచన విధానాన్ని సమకూర్చుకొని అన్నిటిని సమగ్రంగా స్టడీ చేస్తూ దేశంలో మూల మూలకి వెళ్ళి బాగా స్టడీ చేసిన వ్యక్తి ఎవరయ్య అంటే బీపీ మండల్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ మాత్రమే।